मीनाक्षी 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 ఏరా రాధాకృష్ణ వర్మాలి షాక్ అయ్యావా? అది రక్తం అని నీకు అర్థమైంది, కానీ ఎవరి రక్తమో గుర్తుపట్టావా? రక్తం పంచుకు పుట్టిన వాడివి, ఆ మాత్రం తెలీదా? అది మీ అమ్మ రక్తమేరా? ఇందాకే ఒక బాటిల్ రక్తం బయటికి తీశా, సాయంత్రం ఇంకో బాటిల్ తీస్తా. ఇలా నీ తల్లి ఒంట్లో ఉన్న చివరి రక్త బొట్టు కూడా బయటికి లాగి నీకు పార్సిల్ పంపిస్తా. ఫైనల్ గా నీ తల్లి శవాన్ని పంపిస్తా. నేను ఎందుకు ఇలా చేస్తున్నానో నీకు తెలియంది కాదు. నీ పెళ్ళాం కారణంగా నీ కుటుంబానికి శత్రువైన పాపిరెడ్డి కిడ్నాప్ చేయడం ఏంటి? మనవాడు అపర్ణను కిడ్నాప్ చేయడం ఏంటి? చిన్నత్త గౌతమి ఏమైంది?
అదేంటో తెలుసా? అదేంటో తెలుసా? ఏంటండి? ఏయ్ నా తల్లి రక్తమే తెలుసా? ఆ పాపి రెడ్డి గాడు నా తల్లి రక్తాన్ని నాకు పార్సల్ గా పంపించాడే 24 గంటల మా అమ్మ శవాన్ని పంపిస్తాడంట ఏంటి అత్తయ్య ఏం చేయమంటావ్ ఎక్కడికి వెళ్ళమంటావ్ మా అమ్మని ఎలా కాపాడుకోమంటావ్ మా అమ్మ ఈ స్థితిలో ఉండడానికి కారణం ఎవరు నువ్వు కాదు నా తల్లి రక్తాన్ని కళ్ళ చూసే దౌర్భాగ్యం పట్టడానికి కారణం నువ్వు కాదు మా అమ్మ నాకు దక్కదే మా అమ్మ బతకదు చచ్చిపోతుంది మా అమ్మ చంపేశావ్ నీ వల్లే మా అమ్మ చచ్చిపోతుంది లేదు ఏమండి అరుచు ఒక్క మాట నేను చెప్పిన మాట వినుంటే నేను వద్దన్నప్పుడు ఆ సాక్ష్యం చెప్పకుండా ఆగిపోయి ఉంటే ఆ పాపిరెడ్డి గాడు మాకు శత్రువు అయ్యేవాడు కాదు మా అమ్మ ఈ స్థితిలో ఉండేది కాదు కానీ వినలేదు ఇప్పుడు మా అమ్మ నాకు దూరం అవుతుంది తల్లి చావు కారణం నువ్వు నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదా ఏమండి ప్లీజ్ మీకు దండం పెడతాను మాట్లాడతా మాట్లాడతా నీతో మాట్లాడితే పాపం చుట్టుకుంటుంది ఏయ్ ఎవ్వరు ఆపద్దు ఏ ఒక్కరు నా కడ్డు తగిలినా నాలో రాక్షసుని చూస్తారు రావే మళ్ళీ ఇంటి చుట్టుపక్కలకు వచ్చావో చంపేస్తాను చూస్తో నీకు ఈ ఇంటికి సంబంధం తెగిపోయింది ఒరేయ్ 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 నా మాట వినరా మీరు సైలెంట్ గా ఉండండి అది ఇంట్లోకి రావడానికి వీల్లేదు Oh.
మీనాక్షి తప్పేదో ఒప్పేదో తెలుసుకునే స్థితిలో క్రిష్ లేడు. వాడిలో ఓ మూర్ఖుడు మాత్రమే కనిపిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్విక్కడ ఉండటం అంత మంచిది కాదు. నా మాట విని మీ పుట్టింటికి వెళ్ళిపో. అది కాదు అత్తయ్య. అయ్యో అమ్మకేం కాదు, నేనున్నాను కదా. అమ్మని తీసుకొచ్చే బాధ్యత నాది, నన్ను నమ్ము. ఇప్పుడు గాని నువ్వు తిరిగి ఇంట్లోకి వస్తే వాళ్ళలో ఉన్న రాక్షసుడు నిద్రలేస్తాడు. అప్పుడు ఎవరికి ఎంత నష్టం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. నా మాట విని మీనాక్షి. సమయానికి కూడా కాస్త సమయం ఇవ్వాలి. ఎంత పెద్ద సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. రెండు రోజులు పోతే అమ్మ ఇంటికి వస్తుంది, అన్నీ సర్దుకుంటాయి. పద మీనాక్షి. మీనాక్షి రే గూగుల్, తెలుగులో పద్యం చెబుతాను, తప్పు లేకుండా రాయాలి నానా. రాస్తావు కదా. తప్పులెన్నువారు 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 తండోపతండంబు 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 ఉర్విజనులకెల్లా ఉర్విజనులకెల్లా ఉండు తప్పు ఉండు ఉండు తప్పు తప్పు తప్పులెన్నువారు తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమా. శబాష్, చాలా బాగా రాశావురా. అంటే ఏంటి అత్తయ్య? అంటే అత్త అమ్మ మీనాక్షి, ఏమిటమ్మా బయట నిలబడ్డావు, ఎంతసేపు అయింది వచ్చి? రామ్మా లోపలికి రామ్మా. అమ్మ మీనాక్షి, ఏమిటమ్మా ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏం జరిగిందమ్మా? ఏంటమ్మా ఏమైందమ్మా? ఏం జరిగిందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఘోరం జరిగిపోయింది నాన్న. అమ్మా మీనాక్షి, ఏం జరిగిందమ్మా చెప్పు. నాన్న, అత్తయ్య, అత్తయ్య గారు. అత్తయ్య గారు? అత్తయ్య గారికి ఏమైందమ్మా? అత్తయ్య గారు కనిపించట్లేదు నాన్న. ఏమిటమ్మా అత్తయ్య గారు కనిపించట్లేదా? ఏం జరిగిందమ్మా? నేనే కారణమని ఆయన నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు నాన్న. నా తల్లి రక్తాన్ని కళ్ళు చూసే దౌర్భాగ్యం పట్టడానికి కారణం నువ్వు కాదు. నీతో మాట్లాడితే పాపం చుట్టుకుంటుంది.
రోజు సాక్ష్యం చెప్పిన పాపానికి ఆ పాపిరెడ్డి నా మీద పగపట్టి అత్తయ్యని కిడ్నాప్ చేయించాడు నాన్న. ఎంత ఘోరం జరిగిపోయింది. జరిగిన దానికి బాధ్యత నాదేనని మీ అల్లుడు గారు నన్ను చూస్తేనే మండిపడుతున్నారు. నాకైతే ఏం తోచట్లేదు నాన్న. ఏం కాదు, అత్తయ్య గారు క్షేమంగా ఇంటికొస్తారు, అబ్బాయితో నేను మాట్లాడతాను, ఇందులో నువ్వు చేసిన తప్పేముందని అడుగుతాను. బాధపడకమ్మా, నేను మాట్లాడతాను తల్లి. ఇదిగో ఇప్పుడే బయలుదేరతాను. వద్దు నాన్న, వద్దు, ఇప్పుడు మీరు వెళ్ళొద్దు, ఆయన ఆవేశంలో ఉన్నారు, ఇంకా గొడవ పెద్దదవుతుంది. ఆయన నన్ను గెంటినందుకు నాకు బాధ లేదు నాన్న, కాని అత్తయ్య ఎక్కడుందో తెలియక కాళ్ళు చేతులు ఆడట్లేదు నాన్న. అత్తయ్యని ఎలా కాపాడుకోవాలో అసలు నాకు తెలియట్లేదు. అమ్మా, అన్నిటికీ ఆ భగవంతుడు ఉన్నాడమ్మా, ఆ తల్లికి ఏమీ కాదమ్మా. నా మాట విను, ఏడవకు తల్లి, ఏమీ కాదు. అత్త ఏడవకత్త, నువ్వు ఏడుస్తే నాకేడుపు వస్తుంది, ప్లీజ్ అత్త. అమ్మా, కంగారులో పొద్దు నుంచి ఏమీ తినట్లేదు, కాస్త ఇంగిలి పడదు కాని రామ్మా. వద్దు నాన్న, నాకు ఆకలిగా లేదు. అలా అనకు తల్లి, పద. అన్నం తినత్త, ఎప్పుడు తిన్నావో ఏమో, ప్లీజ్ అత్త, ఒక్క ముద్ద తినత్త. గూగుల్ అత్త, అమ్మమ్మకి ఏం కాదత్త, హ్యాపీగా ఇంటికి వస్తుంది, ప్రామిస్. అన్నం తినత్త. గూగుల్ అత్త, నేను పెద్దయ్యాక నీకే కష్టం రానియను, అన్నిటినీ ఆపేస్తాను, అంతేకాని నువ్వు అన్నం తినకపోతే నాకేడుపు వస్తుంది అత్త. తినత్త,
వెరీ గుడ్ మా మంచి అత్త. తినత్త. అత్తయ్య, అత్తయ్య ఎక్కడుందో, ఎలా ఉందో? Oh.